ఈయన పాదయాత్ర ఎట్లాడంటే నపుంసకుడికి వివాహం చేస్తే ఏ ప్రయోజనం ఉంటుంది? వంశాభివృద్ధి జరుగుతుందా? జరగదు. నపుంసకునికి వివాహం చేస్తే ఏ సంతోషము ఉండదు, ఏ వంశాభివృద్ధి జరగదు. అదేవిధంగా ప్రభుత్వం పైన ప్రజలకు అసంతృప్తి లేనప్పుడు ఏ ప్రతిపక్షమైనా పాదయాత్ర చేస్తే నీ రాజకీయ పార్టీ యొక్క అభివృద్ధి జరగదు, నీ రాజకీయ పార్టీకి సంతోషము దక్కదు. ఇది లోకేశం యొక్క పాదయాత్ర. ఏ ప్రయోజనం ఉండదు. లోకేశానికి కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, వాతము, పిత్తము ఇట్లాంటి రావాల్సిందే తప్ప, లేకుంటే అట్లా ఏమనుంటే పోవాల్సిందే తప్ప ప్రయోజనం అయితే లేదు. నేను సుస్పష్టంగా చెప్పగలుగుతా. ఎందుకు ఈ మాట చెప్తానంటే విమర్శించడానికి అతనికి అవకాశం లేదు ఈ ప్రభుత్వం పైన. ఎవరైనా పాదయాత్ర చేస్తున్నారు రాజశేఖర రెడ్డి, ఇంకా పొట్టుదలకు ఉన్నాయి కారణాలు. పొట్టుదలకు తెలుగుదేశం పార్టీని విమర్శించేదానికి అంతకుముందు చంద్రబాబు నాయుడు ఏదన్నా పాదయాత్ర చేసినాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కారణాలు ఉన్నాయి. ఏ కారణాలతో నువ్వు పాదయాత్ర చేస్తావు? నీకు విమర్శించడానికి 400 రోజులు, నీకు 400 రోజులు కావాలా విమర్శలు? నీకు 3వ రోజుకు, 2వ రోజుకు, 1వ రోజుకే అబద్ధాలున్నాయి. కనీసం ఎవడు పాదయాత్ర చేసినా కొన్ని దినాలు సత్యాలు చెప్పడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఆ తర్వాత కొన్ని అబద్ధాలు చెప్తా వస్తారంటే వాస్తవం. పాపం లోకేశం పాదయాత్ర 1వ రోజే అబద్ధాలు నేను ఖండించినాను.